వెల్కమ్ బ్యాక్. స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడుతున్నాం. విశాఖ ఉక్కు ఉద్యమం ఇప్పుడు ఢిల్లీ దాకా చేరుకుంది, కానీ తథ్యం ఈ నిర్ణయం అమలు పరచడం అని చెప్పి కేంద్రం కూడా స్పష్టం చేసేసిన తరుణంలో మరి ఎలాంటి ప్రశ్నలకి సమాధానం ఇంకా రాలేదు. ఏకపక్షంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా? మరి ఉద్యమిస్తున్న వారికి ఊరట కలగాలంటే ఏమేమి జరగాలి? ఈ అంశాలపై మాట్లాడుతున్నాం. మనతో పాటు లోకనాథం గారు ఉన్నారు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు. లోకనాథం గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఫైనలీ మీ ఆడియో ఇప్పుడు సెట్ అయింది. డాక్టర్ సుహాసిని ఆనంద్ గారి వాదన అయితే మీరు పూర్తిగా వినుంటారు, అలాగే కేంద్రం అంటున్న విషయాలు కూడా మీరు ఫాలో అవుతున్నారు, కాబట్టి మీరు చెప్పండి సార్. అంటే ఇప్పుడు అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకోలేదని మీ ఆందోళన, లేకపోతే అసలు ప్రైవేటీకరణకే పూర్తిగా వ్యతిరేకమా మీరు? మేము ప్రైవేటీకరణకే పూర్తిగా వ్యతిరేకం. రైట్. ఎందుకంటే గత పాలకలు కానీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో అవి ఆధునిక దేవాలయాలు అన్నారు. ఆధునిక దేవాలయాల్ని ఎంత బాగా అభివృద్ధి చేస్తే ఈ దేశంలో ఉండే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, మిగతా ప్రజానేకం ఉన్నారో, వాళ్ళందరూ న్యాయం చేసేదానికి అవకాశం ఉంటుందండి. మన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. రైట్. ఆ స్ఫూర్తికి భిన్నంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. దానిలో మేడం గారు చెప్పిన దాన్నిట్లో ఫాలో అయ్యాను. బీజేపీ వాళ్ళు చెప్పేది ఏది కూడా ఒక్కటి కూడా నిజం అనేది మనం చెప్పలేము. మన ఆంధ్ర రాష్ట్రం చూసుకుందాం, ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు, ఈ రోజు కూడా ఇవ్వలేదు. లేదనుకుంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన దానిలో నిర్వాసిత సమస్య పరిష్కారం కాలేదు. గిరిజన యూనివర్సిటీ ఇస్తామని చెప్పారు, ఈ రోజు కూడా అది లాంచ్ అవ్వని సందర్భంలో ఉంది. అదే కాకుండా ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం, కేంద్రం అన్ని రకాలుగా బడ్జెట్ సపోర్టరీగా మేము డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్రాల యొక్క హక్కులన్నీ కాలరాసే పరిస్థితి ఉంది. అదే కాదు, ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దానిలో నష్టాలు వచ్చేదానిలో అనేక మంది మేధావులు, అట్లాగే శ్రీనివాసరావు గారు, సందీప్ గారు కూడా చాలా విషయాలు చెప్పున్నారు. ఈరోజు కూడా చెప్తుంది ఏంటి, స్టీల్ ప్లాంట్కి సంబంధించి సొంత గనులు లేకపోవటం వల్లే నష్టాలు వస్తున్నాయని. అవును. సొంత గనులు ఎందుకు కేటాయించరు వీళ్ళు? సొంత గనులు కేటాయించరు, లాభాలు రావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయరు, అదానీ అంబానీకి కావాల్సిన డబ్బులు మాత్రం వీళ్ళు కేటాయించే కార్యక్రమం చేస్తారు. ఇలాంటి మాటలు 2002లో వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఇక్కడ ఉన్న విశాఖపట్నం ఉన్న జింక్ ఫ్యాక్టరీకి వాళ్ళు చెప్పారు, బ్రహ్మాండంగా ఉంటుంది, మీ ఉద్యోగ భద్రత ఏమి ఇబ్బంది ఏముండదు, సామాజిక న్యాయం పాటిస్తామని. ఈరోజు వేదాంత కంపెనీకి వెళ్ళిపోయింది. రైట్. ఆ భూములన్నీ ఇప్పుడు అమ్మేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అదే కాకుండా స్టీల్ ఆ భూములకు సంబంధించిన దాంట్లో గవర్నమెంట్ కి 26% వాటాలు ఉంది, అది కూడా ఇవ్వమని ఈరోజు ఒత్తిడి చేస్తా ఉన్నారు. అంటే ఎంత దుర్మార్గం అనేది ఒకసారి మనం ఆలోచించాలి కదా. కానీ లోకనాథం గారు, సమస్య కాదు లోకనాథం గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సరే ఏ కారణాలతో నిర్ణయం తీసుకున్నా నష్టాల్లో నడుస్తున్న సంస్థ అని చెప్పి పదే పదే అదే వాదనని తెరపైకి తీసుకొస్తుంది. దాన్ని మనం ఏమన్నా పరిష్కరించగలుగుతామా అంటే మీరు అన్నది అదే, మీరు అన్న పాయింట్ అదొక్కటే కాకుండా దాన్ని పరిశీలించి అది ఎందుకు పరిష్కరించగలుగుతామంటే 2001 2002లో బిఎఫ్ఆర్ కి రిఫర్ చేశారు. రైట్. నష్టాలు వస్తున్నాయి అని చెప్పారు. ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్ ఉంది. ఆ తర్వాత కార్మికులే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి లాభాల్లోకి నెట్టుకుని వచ్చారు. ఈరోజు నష్టాలు అనేవి పెద్ద నష్టాలేం కాదు. అవును. సొంత గనులు కేటాయించగలిగితే, ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఇవ్వగలిగితే 2-3 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయంగా నిర్మాణం అనేది బ్రహ్మాండంగా పెరుగుతుంది, స్టీల్ కి ధరలు పెరుగుతా ఉన్నాయి. దానికి సంబంధించిన దాంట్లో ఈరోజు ఒక్క విషయం అండి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్టులకి స్టీల్ ప్లాంట్ యొక్క స్టీల్ ఎందుకు వాడట్లేదు చెప్పమనండి. అలన్నీ అబద్ధాలే. రైల్వేలు అమ్మేస్తారు, విమానాలు అమ్మేస్తారు, అన్ని అమ్మట్లేదు, బ్రహ్మాండంగా ఉందనే చెప్తున్నారు. కాబట్టి మేము చెప్పదలుచుకుందంటే ఈరోజు విశాఖపట్నం సంబంధించిన దానిలో విశాఖపట్నం సమస్య కాదు, ఉత్తరాంధ్ర సమస్య కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవ సమస్య. ఎందుకంటే దాదాపు 32 మంది చనిపోయారు, వేలాది ఎకరాలు నిర్వాసితులు ఇచ్చున్నారు. ఆ రోజు మొట్టమొదటి తీసుకున్నప్పుడే ప్రభుత్వం ఇది ప్రైవేట్ కి ఎప్పుడైనా ఇచ్చేస్తామంటే ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరూ భూములు ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఒక విషయం లోకనాథం గారు, మీ వాదన చాలా సముచితంగా ఉంది. మీరు అన్నది ప్రైవేటైజ్ చేయడం అనేది, అదే ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి ఆధునిక దేవాలయాలు, వాటిని ఉన్న పరిస్థితుల్లోనే ఎలా మెరుగుపరచాలో చూడాలని చెప్పి. కానీ ఆ పాత విషయాలని తీసుకొచ్చి తెరపైకి ఇమోషన్స్ని లాజిక్ని రెండింటిని ముడిపెట్టేయడం వల్ల ఏమవుతుందంటే దానిలోని ఔచిత్యం ఏదైతే ఉందో మీ పాయింట్లోని, మీ సభ పైన చాలా సమంజసమైన పాయింట్లు పక్కకి వెళ్ళిపోతున్నాయేమో అని ఒకసారి ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి. కాదండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్ లో ఏమని చెప్పారండి వాళ్ళు?
ఒకటి విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోకూడదని. వీళ్ళు ఎన్నాళ్ళు ఉంటాడండి? 5 ఏళ్ళు ఉంటది ప్రభుత్వం, మరొక ప్రభుత్వం వస్తుంది, కొత్త విధానం తీసుకొస్తుంది. ఉన్న విధానంలో ఎలా లాభాలు తీసుకురావాలనే దగ్గర ఆలోచించాలి. రెండో అంశం ఏమని చెప్తున్నారు, ఎవరైతే ఉద్యోగం ఉందో ఉద్యోగ భద్రత చూడాల్సిన అవసరం లేదు, దానికి సంబంధించిన దానిలో 3 మంత్స్ నోటీస్ ఇచ్చి తీసేచ్చని చెప్తా ఉన్నారు. మూడోది ఏమని చెప్తున్నారు, రిజర్వేషన్ అనే హక్కు లేదు, మేము ఎప్పుడైనా అంటే తీసేయచ్చు అనే దగ్గర ఆలోచిస్తా ఉన్నారు. ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయి? ఒక ప్రమాదం. ఇది స్టీల్ ప్లాంట్ యొక్క లాభాలను నెట్టడానికి కాదు, స్టీల్ ప్లాంట్ ఆస్తుల మీద ప్రైవేట్ రంగానికి అమ్మేదానికి కార్చావుకి ఇచ్చేదానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుట్ర పండింది. మనందరి చేసే గంగవరం పోర్టు ఉండేది, అదానీ కంపెనీకి ఇచ్చారు, అదానీ వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు ఎప్పుడు దాన్ని కాజేసేద్దాం అనే దగ్గర ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఒక మాటలో చెప్పాలంటే కార్పొరేట్ మాఫియాలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది, దానికి అనుగుణంగానే చేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన చరిత్ర, పోరాటాల చరిత్ర, పోరాటాలతోనే పుట్టింది, పోరాటాలతోనే పెరుగుతుంది, పోరాటాలతోనే అది సంరక్షించబడుతుంది. ఒక విషయం చెప్పదలుచుకుంటే, ఎవరైనా ఇక్కడికి వస్తే తాడోపేడో తేలిస్తా ఉన్నది. ఈరోజు విశాఖపట్నం ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు, విశాఖపట్నం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఉన్నారు. ఇట్లా ఎన్నాళ్ళు ఉంటారండి? 5 ఐదేళ్ళు ఉంటారు, ఇప్పటికే దాదాపు 2 ఏళ్ళు అయింది, మరొక 3 ఏళ్ళు ఉంటారు కొనేదానికి. ఇక్కడ ప్రజలు అంగీకారం లేకుండా అంటే శాంతిభద్రతలు పరిరక్షించకుండా ఇక్కడికి వచ్చి ఎవడైనా కంపెనీ పెట్టి నడిపేదానికి అవకాశం ఉంటుందా? అన్ని పక్షాలలో రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తున్నారు. వాళ్ళకేముంది, ఎన్నికలు అయిపోయాయి, అయినా అన్ని పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ తప్ప మిగతా వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఎక్కడున్న కార్పొరేషన్ లో తీర్మానం చేశారు. లోకనాథన్ గారు, వీళ్ళకేమి గౌరవం లేదా అని చెప్పదలుచుకున్నాం. లోకనాథన్ గారు, మీ పాయింట్లు చాలా, మీ ఆవేశం చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ డాక్టర్ సందీప్ గారిని మిమ్మల్ని ఒక మాట అడుగుతాను సూటిగా. సందీప్ గారు, ఇప్పుడు చాలా విషయాల్లో మీరు మేము వ్యతిరేకం అంటున్నారు, ఏ విషయంలో మీరు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళతో చట్టపట్టాలు తిరుగుతారు చెప్పండి. మేడం, ముందుగా ఒకటి ఏంటంటే, మేము ఈ దేశం గురించి లేదంటే మనకి ఎన్నికల పొత్తు మాత్రమే బీజేపీతో పెట్టుకోవడం జరిగింది. అది ఎన్నికల సమయంలో పొత్తు తప్ప మా విధానాలు కానీ లేదంటే మా ఐడియాలజీ కానీ మేము ప్రజల పక్షాన పోరాట విధానంలో లేదు మేడం. మేము చాలా క్లియర్ గా ఈ రోజు నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడతాను మేడం, అవి మీకు మనకి వినటానికి చేదుకున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ లో ఎంతైతే పాపం ఉందో అదే విధంగా అంతే సమాన పాపం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి మేము బలంగా చెప్తున్నాను మేడం. ఎందుకంటే పార్లమెంట్ లో కోల్ అండ్ స్టీల్ స్టాండింగ్ కమిటీలో అనకాపల్లి శాసనసభ్యులలో డాక్టర్ సత్యవతి గారు మెంబర్ కాదా? దాంట్లో తెలియకుండానే ఇంతవరకు వచ్చిందా? మీకు ఒక సందర్భంలో మన ఆంధ్ర రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా టెండర్ లో పాల్గొంటుంది, ప్రైవేటైజ్ చేసేస్తే కనుక టెండర్ లో పాల్గొని స్టీల్ ప్లాంట్ మళ్ళీ తిరిగి మనం దక్కించుకుందాం అని చెప్పి అంటున్నారు. అంటే ఆయన డిసైడ్ చేసేసారు, అమ్మేస్తుంది మేము తిరిగి కొంటామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా తీసుకెళ్తున్నారు. ఇక్కడ వైసీపీ ఎంపీలు కానీ వైసీపీ నాయకులు కానీ ప్రతి పార్టీని కలుపుకుంటూ ఒక తాటి మీదకి తీసుకెళ్తే మేము పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది కాకుండా ప్రతి చోటకి వెళ్ళి వైసీపీ నాయకులు రచ్చగొట్టే మాట్లాడంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర కూర్చోవాలని చెప్పి అంటారు. మేము ఒకటే చెప్తున్నాను, ఈ రోజు మీ వైసీపీ ఎంపీలు అందరూ కూడా ప్రజలకి క్షమాపణ చెప్పి, ఎందుకంటే 4th లార్జెస్ట్ పార్టీ ఇన్ ద పార్లమెంట్ మేడం వైసీపీ, 22 మంది ఎంపీలు. అదే విధంగా వాళ్ళ రాజ్యసభ ఎంపీలు కలుపుకుంటే కనుక వాళ్ళకున్న బలం సరిపోదా ఈ రోజు ప్రైవేటైజేషన్ మీద బలంగా మాట్లాడటానికి? నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఎప్పుడు, మీరు బలంగా మీరు వచ్చి స్టీల్ ప్లాంట్ గేట్ ముందు నుంచి మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు కూడా నుంచి రాజీనామా చేసి మా వల్ల కాదు మేము ఓడిపోయే మిమ్మల్ని మోసం చేసాం అని చెప్పమండి. ఆ తర్వాత రోజు పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ దగ్గరికి వస్తారు, స్టీల్ ప్లాంట్ మేము కాపాడుకుని తీరుతాం. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఇలాగే జరిగింది మేడం. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ ఎంతో బాధపడి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన బలంగా వైజాగ్ వచ్చారు, విన్నపించారు, ఉద్యమించారు. ఈ రోజు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ జనసేన బలంగా ఆపగలిగింది. కాబట్టి మరొకసారి మేము తెలియజేసానంటే, వైసీపీ నాయకులు ఈ బ్లేమ్ గేమ్ ఆపి, నాయకులు కూడా కాదు మేడం, ముఖ్యంగా ఎంపీలు ఎమ్మెల్యేలు, గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీలు అన్నింటిని కలిపి ఏకతాటి మీకు తీసుకెళ్ళండి. మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు పేల్చే, మీకు విల్లు బాణం చేతిలో ఉంది, కానీ మీరు వేరే వాళ్ళ మీద పేలుస్తున్నారు ఇప్పుడు. అంటే పేల్చడం కాదు, అదే వేరే వాళ్ళ మీద వదులుతున్నారు బాణం ఇప్పుడు. సరే, వైసీపీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మాట ఉన్నా, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. యా, బట్ లెట్స్ శ్రీనివాసరావు గారు ఫైనలీ కన్క్లూడ్ చేయడం సార్. కొంతమంది హెల్ప్లెస్, కొంతమంది హోప్లెస్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్. శ్రీనివాసరావు గారు, ఫైనలీ దీనికి పరిష్కారం ఎలా వస్తుందంటారు? ఒకటండి, ముందు మనసులో మాట స్పష్టత రావాలండి అందరికీ. ఇటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండాలనే వాళ్ళకి కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మాలనే వాళ్ళకి కూడా. రైట్, నాకెందుకో ఇద్దరిలో కూడా స్పష్టత కనపడుతుంది, అది ఆవేశం కనబడుతుంది. అంతకంటే ఏం లేదు, నేను చెప్తాను వచ్చిన ఉదాహరణ, ఆంధ్రప్రదేశ్ విభజన వచ్చినప్పుడు కాదు ఈ రాష్ట్రం ఉమ్మడిగా ఉండాలి, సమైక్య రాష్ట్రంగా ఉండాలన్న వాళ్ళు ఎంత ఛాన్స్ మిస్ అయిపోయినారు తెలుసండి, ఆవేశంలో పడిపోయి చివరికి కావాల్సింది తెచ్చుకోలేకపోయినారు.
చివరి నిర్ణయం జరిగిపోయింది. అప్పుడు కనుక ఒక విజ్ఞప్తితోటి ఎస్ ఇక నిర్ణయం తప్పదు, తజ్జమ సుమతి నెత్తి మీద కత్తి పడుతోంది అన్న ఒక స్పృహ కనుక వస్తే అప్పుడు ఏం చేయాలి, మనకు కావాల్సినవన్నీ సాధించాలి. ఏంటి నిర్వాసితుల సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి, ఉద్యోగుల సంగతి ఏంటి, అసలు మీరు బ్యాంకుల నుంచి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు, వీళ్ళకి ఎక్కడి నుంచి మీరు తెస్తారు, ఆ స్థలాలు అమ్మకుండా ఉంటారా లేదా, ఈ క్లారిటీ అంతా తీసుకోవాలి కదా. ఇంతవరకు ఇటుపక్క అటుపక్క కూడా ఒక సమావేశం జరగదు. ఇక్కడ వ్యవహారాలు ఇవే తప్పితే ఇద్దరు కలిసి కూర్చున్నది ఎక్కడండి, ఎక్కడ జరిగింది ఒక సమావేశం జరగలేదు. ఇక్కడ ఇక్కడ ఒక ప్రశ్న అడగాల్సిన మాట చెప్పారు కదా, ఎంతటి కూడా ప్రతి విషయాన్ని కూడా మనం సంప్రదింపుల ద్వారా కానీ మధ్యవర్తి ద్వారా కానీ పరిష్కారం చేసుకోవచ్చని ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారండి. ఈ విషయంలో ఏం లేదు, చివరికి ఏమవుతుంది, వాళ్ళు రాండి మేము వెనకాల నడుస్తున్నాం కానీ మేము ముందు నడుస్తాం, ఒకళ్ళు ఇద్దరం ముందు నడిస్తే ఒక అడుగు పడాలి కదా. అట్ట కాకుండా మీరు ముందు నడవండి మీ వెనకాల మేము నడుస్తాం అని పద్ధతి నిజంగా ఉంటే ఉందే అసలు మనకి రాజకీయాల్లో అది ఉందే అసలు. మీరు ఎవరైనా సరే నేను రాజీనామా చేస్తున్నాను మీరు కూడా చేయండి అంటాను, మీరు రాజీనామా చేయండి తర్వాత మేము చేస్తామంటే అక్కడే రాజకీయం వచ్చేసింది, వద్దు అసలు. అలాంటివి చెప్పడం వల్ల ఏంటంటే ఏదో కాపాడుతుంది ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇలానే ఉంటుందని జనంలో భ్రమల్లోకి వెళ్ళిపోవచ్చు. ముందు భ్రమల్లో పెడుతున్నారా, నిజంగా వాస్తవంగా మీరు కాపాడతారా అనేది ముందు మీలో మీకు క్లారిటీ రావాలండి. ఇప్పుడు ఒకటి శ్రీనివాసరావు గారు, ఇక్కడ విభజనలాగా కాదు ఇది చేస్తాం అని చెప్పగలిగిన ధైర్యం కానీ ఆ క్లారిటీ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరన్నా రాజకీయ నాయకులు కనబడుతున్నారు అక్కడ? ఇవాళ వచ్చి నలుగురు అక్కడ కూర్చున్నారు జల్లికట్టులాగా. మనం అప్పుడు అందరం చూస్తున్నది అదే, పక్కన ఉన్న పొరుగున ఉన్న తమిళనాడులో ఉన్న ఐక్యత కూడా మన దగ్గర రాజకీయ పార్టీలు లేదు. అది వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, స్పష్టంగా చెప్పారు, పార్లమెంట్లో చెప్పారు, 10 సార్లు నేను అనేక ఉదాహరణలు చెప్పాను, చిన్న చిన్నవి కూడా ఇవ్వలేదు మీరు అడిగినవి అన్నా కూడా. ఇంకా మేము కాపాడుతాం అనే ఒక పద్ధతిలో మీరు పోతే ఎలా కాపాడగలుగుతారు, మీకు రోడ్ మ్యాప్ ఉండాలి కదా. ఎంతసేపటికి మేము తుది రక్త బొట్టు వరకు పోరాడుతా ఉంటే ఏమైతుందండి, అది చివరికి జరిగేది ఏంటి, ఎంప్లాయీస్ నష్టపోతారు, దాన్ని నమ్ముకున్న వాళ్ళు నష్టపోతారు, వాళ్ళు ఇలా భ్రమంలో పెట్టద్దు. ఉన్న మాట హాయిగా నిష్కర్షగా మాట్లాడుకోండి, ఓ టేబుల్ మీదకి రండి, నిర్ణయాలు ఇగో మీరు అమ్మాలనుకుంటే ఇవి మా కండిషన్స్ అని మీరు చెప్పండి, అంతేగాని దీన్ని పోనివ్వం అసలు ప్రైవేట్ కానివ్వం అని చెప్పి అనేసరికి పాపం వాళ్ళు నిజమే అనుకుంటారు. మీరు మధ్యలో అంటే మీరు పారేరు కమ్యూనిస్ట్ పార్టీని నేను చెప్పడం కాదు, దబ్బుకుని మధ్యలో కాడి పారేశారు అనుకోండి, మన ఆంధ్ర ఎడ్యుకేషన్ లాగా సమైక్య ఆంధ్ర ఎడ్యుకేషన్ లాగా, అప్పుడు ఎవరు నష్టపోయింది, ఆంధ్రప్రదేశే కదా. బహుశా లోక్నాథం గారు సమాధానం చెప్పారనుకోండి, మీరు రాజనీతిజ్ఞుల్లాగా వ్యవహరించండి, రాజకీయ నాయకుల్లాగా వ్యవహరించొద్దు. అది పర్ఫెక్ట్ సార్. ఇప్పుడు ఎందుకంటే మీరు చెప్తున్న అంశాలు, మీరు లేవనెత్తుతున్న అంశాలన్నీ విధి విధానాలు తీరుతెన్నుల గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇటువైపు ఒక అసలు కానివ్వం అనే వాళ్ళు ఒకవైపు ఉన్నారు, ఇంకోవైపు తప్పకుండా మేము చచ్చినట్టు మేము చేస్తాము అని చెప్పి ఇంకోళ్ళు ఇంకోవైపు ఉన్నారు. మరి మధ్యలో అటు ఇటు ఊగిసలాడుతూ ప్రజలకి మద్దతు తెలుపుతూ అక్కడ చెప్పలేకుండా చెప్పలేని పరిస్థితుల్లో కొంతమంది సరే ఎలక్టెడ్ ఎంపీస్ కావచ్చు వాళ్ళు కావచ్చు అందరూ ఉన్నారు. సో ఈ రేంజ్ ఆఫ్ ఈ వ్యక్తులలో నలిగిపోతున్నది ఎవరు, మీరు చెప్తున్నట్టుగా ఎంప్లాయీసే. జరిగేది అదేనండి, ఎప్పుడైనా సరే నేను చాలా చిన్న ఉదాహరణలాగానే చెప్పాను, ఏది ఆంధ్రప్రదేశ్ విభజన అప్పుడు నిజంగా అప్పుడు కనుక మాకు ఇవన్నీ కావాలి కాగితం మీద రాసేవాడిని అన్నా కూడా రాసి ఇచ్చేవాళ్ళు, అది 100,00,000 ప్యాకేజీ ఇమ్మన్నా ఇచ్చేవాళ్ళు. అవన్నీ అడగకుండా మా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి అనే ఒకే నినాదంతో పోయినారు, జనం కూడా దాన్ని నమ్మారు, వాళ్ళని భ్రమంలో పెట్టారు, ఆ భ్రమలు తొలగిపోయినాయి తర్వాత. అలాంటివి చేయద్దు, నిజంగా మీరు కమ్ వాట్ మే నేను కాపాడుకుంటాం అనే ధైర్యం ఉంటే చేయండి, దిగండి రంగంలోకి. ఏది మీరు పోరాడుతోంది మామూలు వాడితో కాదు, మోడీ అండ్ అమిత్ షా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే వెనక్కి పోయేది సమస్య ఉండదు. కాబట్టి మీరు ఖచ్చితంగా బార్గెనింగ్ పవర్ తోటి మీరు సాధించగలుగుతున్నారని సాధించండి. ఒక్క పేరు లేదండి నేను చెప్పేది, అది మీరు చాలా స్పష్టత ప్రపంచానికి ఇవ్వండి నా కోరిక. నేను వాళ్ళని సువాసిని గారు ఉంటే నేను అడిగేవాడిని తప్పనిసరిగా, మీ నుంచి కూడా స్పష్ట మీరు రాకముందు అదే మాట చెప్పాను, మీరు స్పష్టత ఇవ్వండి ముందు, ప్రజలను అయోమయంలో పెట్టద్దు, నిర్ణయం తీసుకుంటేది మీరు అని కూడా నేను చాలా చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెబుతున్నాను అదే విధంగా, ఎందుకంటే నాకు రాజకీయాలతో సంబంధం లేదు కాబట్టి. దయచేసి మీరు రాజకీయాలను పక్కన పెట్టి ఈ ఉద్యమంలో ఎంతవరకు సాధించగలం అనేది ఒక మీరు మీ అంతటా మీరు ఒక అంచనాకు రండి. ఏదో ఢిల్లీ పోవటం ఒక 4 ప్రదర్శనలు చేయటం వల్ల ఇది అయిపోతుంది అనుకుంటే మనకు సమైక్య ఆంధ్రప్రదేశ్ కూడా ఉండేదేమో సార్. రైతులు వెళ్ళి సార్, రైతులు వెళ్ళి ఏమైంది సార్? అదేనండి, ఇంత పెద్ద ఉద్యమం నడుస్తుంది అక్కడ ఎన్నాళ్ళు బట్టం ఏమైనా జరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే మేము చివరి రక్త పొట్టు వరకు పోరాడతాం అనేది దానికి కాలం చెడిపోయిందేమో నాకు అనిపిస్తుంది. ఒక ఉప్పెన చేతులు పెట్టి ఆపగలుగుతాం, ఈ ప్రపంచాన్ని ఇట్లా తాగుతున్నాయి కాబట్టి అప్పుడు ఏం చేయాలి, తెలియగలవాడు విజ్ఞత గలవాడు, మా వర్కర్స్ సంగతి ఏంటి, ఉద్యోగుల సంగతి ఏంటి, వాళ్ళ భవిష్యత్ ఏంటి, వాళ్ళ భద్రత ఏంటి,
అవి ముందు పైకి తీసుకురావాలి. అంటే ఇది పోరాటం సాగిస్తూనే కూడా అవి చేయొచ్చు, కానీ దానికి ఒక టేబుల్ కావాలి, ఒక చర్చ జరగాలి, వాళ్ళకి మధ్య ఒక అవగాహన కుదరాలి. ఏది ఆ ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా? వాళ్ళు చేయట్లేదు, మీరు చేయట్లేదు. లోకనాథన్ గారు ఫైనల్లీ సార్, లోకనాథన్ గారు మనకు సమయం మించిపోతుంది కాబట్టి, లోకనాథన్ గారు చాలా మంచి పాయింట్ అందించారు బండారు శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఉద్వేగంగా మనం నినాదాలు చేసే సమయం నుంచి దాటిపోయాం, ఎందుకంటే వాళ్ళు తప్పకుండా చేసి తీరుతారు. మళ్ళీ మరొక అగ్రికల్చర్కి పాలసీ లాస్కి సంబంధించిన ఉద్యమం అవుతుంది, అంటే ఎటు కాకుండా. సో ఏమిటి సార్, మీకు ఏమన్నా వ్యూహాత్మకమైన ఒక ఒక దారి కనిపిస్తుందా? ఖచ్చితంగా అండి. అంటే శ్రీనివాసరావు గారంత మేధావని కాదు, ఒకటి మాత్రం కరెక్ట్, నేను ఒక 30 ఏళ్ళ నుండి రాజకీయాల్లో ఉన్నాను. విశాఖపట్నంలో షిప్ యార్డ్ ని ఇలాగే ప్రైవేటైజేషన్ చేస్తామంటే పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇప్పుడు రక్షణ రంగంలోకి వెళ్ళారు. అది బిహెచ్పీని ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్తే ఆ రోజు మేము అక్కడ ఇక్కడ రికగ్నైజ్డ్ గా ఉన్నాం, మేము సిఐటిగా ఉన్నాం, బిహెచ్పీని బిహెచ్సిఎల్ గా చేసాం. ఇందాకల మిత్రుడు చెప్పారు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ మొట్టమొదట మా సిఐటి రాష్ట్ర అధ్యక్షులు నరసింహరావు గారు వెళ్ళిన తర్వాత మిగతా అందరిని ఐక్యం చేసిన తర్వాత జనసేన నాయకులు వచ్చారు, మొత్తం అందరం కలిపి ఆపగలిగాం. విశాఖపట్నంలో జింకలో మోసపోయింది. ఎందుకు జింకలో మోసపోయారంటే ఈ రకమైన వాదనలు వచ్చి ఐక్యంగా లేకపోవటం వల్ల. ఖచ్చితంగా ఐక్యంగా ఉంటే విశాఖపట్నం తాలూకా ఆస్తులు ఈరోజు చూడండి, మామూలు కాదు. వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత అండి? 5,000 కోట్లు. దేశానికి ఇచ్చింది ఎంత అండి? 40,000 కోట్లు. ఈ రోజు ఉన్న ఆస్తులు ఎంత అండి? 3,00,000 కోట్లు ఉన్నాయి. మరి ఇంత డబ్బులు ఉన్నప్పుడు వచ్చిన నష్టం ఎంత అండి? చాలా తక్కువ, 25%. దాన్ని బయట పెట్టలేమా? ఈ రోజు ఈక్విటీకి మార్చలేమా? కొన్ని బ్యాంకులకు సంబంధించిన దాంట్లో షేర్ చేయలేమా? ఎన్ఎండిసి భాగస్వామ్యం చేస్తే లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, నిపుణులు చెప్తుంది. కరెక్ట్, మేము మొట్టమొదటి నుండి సిపిఎం పార్టీగా ఒకే విధానం మీద ఉన్నాం. సమాఖ్య ఆంధ్రాకి ఈ రోజు ఆ రోజు కట్టుబడి ఉన్నాం, ఈ రోజు కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా చెప్పదలుచుకుంటే సామాజిక న్యాయం దానిలో ఉంది. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి 5,000 మంది గిరిజనులు, దళితులు, లేదనుకోండి మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ పక్కన ఫార్మాసిటీ ఉంది, ఎంతమంది దళితులు లేదంటే బీసీలు కానీ ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఒక ఈ దేశానికి ఒక పర్స్పెక్టివ్ ఇవ్వాలి. మన శ్రీనివాసరావు గారు చెప్పిన దానిలో భిన్నాప్రయం నాకేం లేదు. అయితే ఐక్యంగా ఉండాలి, ఐక్య మనస్కత్వం ఉండాలి, ఉండాలి, ఆడో పేడో తేల్చుకునే విధానంగా ఉంటే ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంటుంది. ఆ రకమైన చైతన్యం ఇక్కడ ఉన్న కార్మికులకు ఉంది. ఎందుకంటే 2002లో మీ అందరూ తెలుసు, మా స్వప్న గారు వీళ్ళందరూ తెలుసు, ఎందుకంటే లాఠీ చార్జీలు చేసి వీపులన్నీ పగలగొట్టారు. ఆ రోజు బిఎఫ్ఆర్ వెళ్ళిపోతుందని చెప్పారు. ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అందరూ సంరక్షించడానికి మీడియా మిత్రులు, ఇక్కడున్న మేధావులు, రాజకీయాల పక్కన పెట్టి ఐక్యంగా ఉండాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. అండ్ వీపులు కూడా పగలకూడదని కూడా మేము కోరుకుంటున్నాం సార్. ఇది ఈసారి కొంచెం భిన్నంగా వ్యూహాత్మకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లి పరిష్కారయుతంగా వస్తుందని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు లోకనాథన్ గారు, బండారు శ్రీనివాసరావు గారు, అలాగే డాక్టర్ సందీప్ గారు, అండ్ అలాగే డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు. రాబోయే రోజుల్లో ఈ చర్చను కొనసాగిద్దాం నిజంగానే. అంటే దీన్ని ఉద్వేగాలకి రాజకీయాలకి అతీతంగా ఒక ఒక సబ్జెక్ట్ మ్యాటర్గా పరిశీలించి ఏది ఉత్తమమైన పరిష్కారమో అది వెతికే ప్రయత్నం కూడా చేద్దాం. స్ట్రెయిట్ టు ద పాయింట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. చిన్న విరామం తర్వాత మహా న్యూస్ సూపర్ ప్రైమ్ ప్రసారం అవుతుంది.